నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకురాలు డాక్టర్ దుర్గా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, జగన్ కి వ్యతిరేకంగా షర్మిల చాలా ట్వీట్లు చేశారు. మొదట ఎందుకు కాంగ్రెస్ సంఘీభావం తెలపలేదు అని చెప్పేసి అంటే, దానికి ఎందుకు సంఘీభావం తెలపాలి మేము, నువ్వు ఇన్ని హత్యలు ఇన్ని మరణ కాండాలు చేసినందుక అని చెప్పేసి కూడా చాలా విషయాలు మాట్లాడారు. అండ్ రీసెంట్గా మీరు అసెంబ్లీకి వెళ్ళడం లేదు, రాజీనామా చేయండి అని చెప్పేసి కూడా జగన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్ని? ఇది జగన్ చేజేతులో చేసుకున్నదండి. ఎందుకంటే అసలు దేనికోసం ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఎవరి కోసం వెళ్ళారు అతను? ఇప్పుడు 31 హత్యలు అంటారు, 36 హత్యలు అంటారు, అక్కడే క్లారిటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫోటో ఎగ్జిబిషన్ వీడియో ఎగ్జిబిషన్ అన్నారు అతను. పేర్లు అడిగితే చెప్పలేదు. ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ అడిగితే పేర్లు అడిగితే తప్పించుకున్నాడు. మీరు ఒకటి చెప్పేటప్పుడు ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫలానా చోట ఫలానా వ్యక్తి ఫలానా టైంలో అని చెప్పాలి మనం. అదేది లేదు. అంటే వీళ్ళు ఫొటోస్ మార్ఫింగ్ చేసి వీడియోస్ మార్ఫింగ్ చేసి పెట్టారా అనే సందేహం అందరిలోనూ ఉంది. సో దేనికోసం వెళ్ళినట్టు అసలు? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు నువ్వు హాజరు కాకుండా నిన్ను నమ్మి నీ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పులివెందుల నిన్ను రాజశేఖర్ బిడ్డగా నిన్ను అభిమానించి నిన్ను ఈసారి కూడా గెలిపించారు. నీకు 11 సీట్లు ఇచ్చారంటే అందులో సగం మనం చెప్పుకున్నాం. ఈవీఎంలంతా కూడా ఇది చేసి వాళ్ళు, తాళాలు కూడా లేకుండా పెద్దిరెడ్డి వాళ్ళు మనకు తెలుసు. అట్లా ఒక 5-6 అట్లా వెళ్ళినా కూడా 4-5 అయితే ఖచ్చితంగా ప్రజలు ఇష్టపడి వేసినవి. కాబట్టి పులివెందులకి నువ్వు ఏం చేస్తున్నావు? పులివెందుల నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వాళ్ళ వెరిడిక్ట్కి నువ్వు ఒక గౌరవం ఇచ్చి శాసనసభకి వెళ్ళాలి. ఆయన వెళ్ళటం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నువ్వు మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడిగే హక్కు జగన్కి లేదు. అతను ఎవరు, అఖిలేష్ యాదవ్ వచ్చారు అనుకోండి, ఆ రోజు అతను ఇష్టపడి వచ్చాడు. ఇతను ఇష్టపడి వచ్చాడో, అక్కడ కమిటీ వాళ్ళు వెయిట్ చేసి లోక్సభ దగ్గర కొంతమందిని తీసుకొచ్చారని కూడా చెప్పారు. సో వాళ్ళకి వాళ్ళకి ఏ లింకులు ఉన్నాయో, పర్సనల్గా అతను పూర్తిగా తెలిసి వచ్చాడో లేదో, అంటే రాష్ట్రంలో ఉండే అక్కడ ఏం జరుగుతోంది అనేది తెలుసుకునే వచ్చాడా అతను? అసలు ఆంధ్రప్రదేశ్ గురించి అవగాహన ఉందా అఖిలేష్ యాదవ్కి అనేది మనకు తెలియదు. వాళ్ళు పిలిచారు, వచ్చాడు, ఏదో మాట్లాడాడు, ఇలాంటివి నేను ఖండిస్తున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు. సో వాళ్ళు వచ్చే ముందు వాళ్ళు కూడా ఒక అవగాహనతో రావాలి, అసలు ఏం జరిగింది, 45 రోజుల్లో ఏం జరుగుతుంది, 45 రోజుల్లో ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా ఒక కొత్తగా వచ్చిన ఒక ప్రభుత్వం అనేది అతను కూడా ఆలోచించాలి. తర్వాత 5 ఏళ్లలో జరిగిన అసలు విధ్వంసాలేంటి, అసలు ఇవన్నీ మాట్లాడే ముందు నేనేమంటానంటే, తిరుమావళవన్ కూడా వచ్చి ఖండించాడు అతను. తర్వాత ఇంకొక తమిళ అతను వచ్చి ఈయన ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పాడు. అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడతారు పనికిమాలిన మాటలు? ప్రధానమంత్రిని అవుతానే కేసీఆర్ ఏమయ్యాడు బీఆర్ఎస్ పెట్టి? ఈ రోజు అసలు ఉనికిలోకి లేకుండా అయిపోయింది ఆ పార్టీ. కాబట్టి హిట్లర్ అనే వాళ్ళని లేదు నియంతలను ఏం చేస్తుందంటే ప్రజలు ఇలాగా తిరస్కరిస్తారు. అందుకు ఉదాహరణ జగన్ అండ్ కేసీఆర్ మనకి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారండి, మీకు తెలుసా వీళ్ళందరి రాష్ట్రాల్లో ఎన్నెన్ని హత్యాకాండాలు జరిగాయని? మీరు కనుక ఉత్తరప్రదేశ్ తీసుకున్నారనుకోండి, 2019లో 6 లక్షల పైచీలకు ఉన్నాయి. అలా మీరు 24 వరకు తీసుకున్నారంటే ప్రతి సంవత్సరం 5 లక్షలకు తక్కువగా ఈ హత్యాకాండలు కావచ్చు, మొత్తం అన్ని జరిగినవి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ. అదేవిధంగా తమిళనాడు తీసుకుంటే ఒక్కొక్క సంవత్సరం మీరు లెక్కలు తీసుకున్నారంటే 175,000 అట్లా ఇష్టానికి ఉంటాయి అన్నమాట. మరి మీ రాష్ట్రంలో మీరు మాట్లాడండి, వెళ్ళి అక్కడ మాట్లాడకుండా ఇక్కడ 31 హత్యలు ఏం చెప్పగానే మీరు వచ్చి ఎగ్జిబిషన్ చూసేసి లేదా చూడకుండా మాట్లాడారో మనకు తెలియదు అది. కాబట్టి మాట్లాడే ముందు రాజకీయ నాయకులు ఒక అవగాహనతో మాట్లాడాలి. సో అది షర్మిల నిలదీశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడుతుందండి? సోనియా గాంధీతో విభేదించి ఆయన ఓదార్పు యాత్ర చేసుకుని కొత్తగా పార్టీ పెట్టుకుని ఇన్ని చేసుకున్న మనిషితోటి 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడో కాంగ్రెస్కి తెలియదా? ప్లస్ ఇప్పుడు షర్మిలని ఇంట్లోంచి తరివేశాక ఆవిడ ఇక్కడ తెలంగాణలో ట్రై చేసుకుని కాదనుకుని ఆవిడ ఆంధ్రాలో కాంగ్రెస్లో చేరి డికే శివకుమార్తో మాట్లాడి ఆవిడ అధ్యక్షురాలు అయ్యి తన వంతు కృషి తను చేశారు 2024 ఎన్నికలలో. కాబట్టి అక్కడ చెల్లెలు ఉండగా నువ్వేమోహం పెట్టుకుని వెళ్తావు? అసలు నువ్వు ఎలా అడుగుతావు? అసలు నీకు ఏ రైట్ ఉంది? అసలు నీ చెల్లెల్ని అంటే నీకు రాజకీయంగా నీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎదగకూడదు, నీకు నువ్వు భరించలేవు. అసలు అతని క్యారెక్టర్ అది ఏది? అతను అసహనం మనిషికి. ఇప్పుడు శాసనసభకు ఎందుకు రావట్లేదండి? భరించలేడు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడిని ఎట్లా ఏడిపించారండి? ఎవరు, కొడాలి నాని కావచ్చు, తర్వాత రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా పేరుని నాని ఒక్కొక్కళ్ళని తీసుకోండి,
ఇన్ని రకాలుగా మాటలు అంటే నువ్వు ఎంజాయ్ చేసావు కూర్చుని. ఎంతలో ఎంజాయ్ చేసాడండి. తర్వాత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు మీకు గుర్తుంటే వీడియో మీరు క్లిప్పింగ్ చూసే ఉంటారు. నేను లేనుగా, నేను లండన్లో ఉన్నాగా అని నవ్వాడండి. అసలు మీరు ఆ నవ్వు చూడాలి, ఎంత ఆనందం అంటే ఒక పైశాచిక ఆనందం ఆయన మొహంలో. కాబట్టి ఇలాంటి వ్యక్తికి వాళ్ళు ఎందుకు అసలు సపోర్ట్ చేయాలి అని అడుగుతున్నాను నేను. రెండోది, షర్మిల అన్నది కరెక్ట్. ఇప్పుడు నువ్వు శాసనసభకి రావట్లేదు, శాసనసభకి రానప్పుడు అసలు నీకు ఎందుకు ఇప్పుడు అక్కడేమో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే ఈయన మీడియా ముందు పత్రాలు రిలీజ్ చేసి వాళ్ళని కెమెరాలు తీసుకురావద్దని చెప్పి, వాళ్ళని కెమెరాలు తీసుకురావద్దంటే వాళ్ళు ఏ మొహం పెట్టుకుని రిపోర్టర్స్ వెళ్ళారండి? అసలు మీడియా సంస్థలు ఎలా అనుమతిస్తాయి? అసలు అంటే మీడియాకి స్వేచ్ఛ లేదా? వాళ్ళు అడగరా కెమెరాలు వద్దు, మేము ఫుటేజ్ ఇస్తామంటే మీరు తీసేసుకుంటారా? ఇంకెందుకండి మీడియా ఎందుకు? ఇంకా వాళ్ళు పంపిస్తారు, మీరు రాసుకోండి, రిపోర్టర్స్ వెళ్ళే అవసరం లేదు. పేపర్లు కూడా అంటే పెన్నులు తీసుకుని వెళ్ళటం ఎందుకు? ఇంకా ఇప్పుడు మీడియా స్వేచ్ఛ నీకు, నువ్వు అసలు ముఖ్యమంత్రివి కావు, ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేవి, మాజీ ముఖ్యమంత్రివి, మరి నువ్వు అట్లా డిమాండ్ చేస్తే మీడియా సంస్థలన్నీ ఎందుకు గమనున్నాయి? ప్రశ్నించాలి కదా, అంత భయం ఎందుకు? తర్వాత ఆయన అసలు అక్కడ ఆయన పత్రాలు ఎలా రిలీజ్ చేస్తాడండి? దానికి వ్యాలిడిటీ ఏంటి? ఇప్పుడు శాసనసభలో శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు అసెంబ్లీలో దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, అది అక్కడ రికార్డ్ అవుతుంది. ఇక్కడ నువ్వెందుకు ఇస్తావు? అసలు నీకు ఏం హక్కు ఉంది? అది ఏ రకంగా చెల్లుతుంది? అసలు ఇవన్నీ కూడా అందరూ ఆలోచించాలి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ అవకతవకలండి. అతను శాసనసభలో ఎవరిని ఈరోజు ఎదుర్కోలేడు, అవమానాలు భరించలేడు. మీకు గుర్తుంటే తమ్మినేని సీతారాం ఎవడండి? చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసిన వాడు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడండి. అసలు వీళ్ళందరూ అంటుంటే అతను ఎంజాయ్ చేశాడు. అతను కూడా చాలా అసలు అన్సెరమోనియస్గా బిహేవ్ చేశాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ స్థానంలో, ఇప్పుడు అయ్యన్న పాత్రుడికి భయపడుతున్నాడండి ఆయన. అయ్యన్న పాత్రుడు అవగానే భయపడిపోయాడు. సో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు నోరు విప్పాడంటే భరించలేడు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడుని మీకు తెలుసు, గతంలో అతని మీద అతను గోడ కూల్చి అతని మీద చాలా అంటే కేసులు పెట్టి అన్నీ ఉన్నాయి. కాబట్టి మనుషుల్ని ఎదుర్కోలేడు, ధైర్యం లేదు మనిషికి, పిరికివాడు, బింకాలు పోతాడు. కానీ అట్ ద సేమ్ టైం మనం అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఒక అపరిచితుడిలాగా అతను చెప్పాలంటే, మన సినిమా చూసాం కదా ఆ క్యారెక్టర్ అతనిది జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఒకసారి మంచిగా ఉన్నట్టుంటాడు, మనుషులతో ఉన్నట్టుంటాడు, కానీ భరించలేడు. మనుషులకి ఏమీ చెయ్యడు, ఊరికే కబుర్లు చెప్తాడు. వాళ్ళకి చేస్తానంటాడు, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని ఎలాగ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తాడు. కాబట్టి అతని నేచర్ అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి లేదండి. అండ్ ఇదే ప్రాసెస్లో అంటే వైసీపీ నేతలు కొంతమంది షర్మిలను కూడా దూషిస్తున్నారు, నువ్వు ఒక స్వార్థపరురాలివి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మొన్నటి వరకు తెలంగాణలో ఉండి మళ్ళీ ఇప్పుడు ఏపీకి వచ్చి ఇప్పుడు మీ అన్నకి ఎదురుగా నిలబడుతున్నావు, ఆయనకి యాంటీగా ట్వీట్లు చేస్తున్నావు, మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే స్వార్థపరురాలు అంటారు? ఎందుకంటారండి? ఇప్పుడు ఏమండి, ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకోవాలి. ఆవిడ నిజంగా స్వార్థపరురాలు అయితే ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడే నన్ను ఎన్నుకోండి, మా అన్న జైల్లో ఉన్నాడని అడగచ్చు కదా, ఆవిడే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా. రైట్, అవునా కాదా? ఇప్పుడు ఆవిడ ఇప్పుడు యాదృచ్ఛికంగా అయింది. ఎందుకయింది? ఆవిడ అన్న మీద కసి కొద్ది. ముఖ్యంగా ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరటానికి కారణం బాబాయ్ హత్య ఏదైతే ఉందో, వివేకా హత్య, సునీతకి హెల్ప్ చేయటానికి నెంబర్ వన్, తర్వాత తల్లిని కూడా బయటికి పంపించేశాడు. ఈ అవమానాలకు ఆవిడ తట్టుకోలేక వివేకా హత్య 5 ఏళ్ళు ఏమీ బయటకు తీసుకురాలేదు. కాబట్టి అవినాష్ రెడ్డిని ఎప్పుడైతే ఎంపీగా నిల్చోబెట్టారో అందుకు ఆవిడ నిల్చుంది తప్ప అదర్వైజ్ ఆవిడకి రాజకీయాలకు రావడం ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి ఒక హత్యలో ఇరుక్కున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఈయన మంచివాడు సౌమ్యుడు అని మాట్లాడతాడు కదా, అది ఆవిడకి నచ్చలేదు. అందుకోసం వివేక హత్య కోసమనే ఆవిడ బయటకు వచ్చారు, అవినాష్ రెడ్డి కోసమే ఆవిడ నిల్చున్నారు అంతే. కాబట్టి ఆవిడ స్వార్థపరురాలు అయితే ఆవిడ ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చేది. తండ్రి ఉండగానే వచ్చేదండి. రాజశేఖర్ రెడ్డికి కూతురు అంటే చాలా ఇష్టం మీకు తెలుసు. కొడుకు కంటే కూడా కొడుకును దూరం పెడతాడు ఆయన. కొడుకు ఈ బాధలు భరించలేక అక్కడ ఎలహంక ప్యాలెస్లో బెంగళూరులో పడేశాడు ఆయన. నువ్వు అక్కడే ఉండు అని అక్కడికే డబ్బులు ఇచ్చాడు ఆయన. ఈ డొల్ల కంపెనీలన్నీ ఎందుకు పెట్టాడండి రాజశేఖర్ రెడ్డి? కొడుకు కోసమే కదా, నస భరించలేకే. కూతురుతో ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. కూతురు అంటే చాలా ఇష్టం. నిజంగా రాజకీయాల్లోకి అమ్మాయి రావాలనుకుంటే ఆ రోజే మినిస్ట్రీ ఇస్తాడుగా, అది పెద్ద విషయం కాదు కదండి. కాబట్టి అసలు ఇవాళ వైసీపీ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకంటే ఆవిడ గురించి వాళ్ళు ఎప్పుడైతే నీచంగా మాట్లాడారో, ఆవిడ పుట్టుకను ఎప్పుడైతే వాళ్ళు ప్రశ్నించారో, ఈరోజు వాళ్ళు ఎవరికీ మాట్లాడే హక్కు లేదు.
బికాజ్ ఈవెన్ పసుపు చీర కట్టుకుంటే అన్నగారే మాట్లాడాడు, మిగతా వాళ్ళ చేత మాట్లాడించి తను ఎంజాయ్ చేశాడు. ఇంతకంటే పైశాచికత్వం ఎక్కడ ఉండదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగానూ నైతికంగా అసలు బాధ్యత అనేది లేదు, అసలు మాట్లాడే హక్కు లేదు అతనికి. అదే విధంగా వైసీపీ వాళ్ళకు కూడా లేదు. అంటే ఫైనల్ గా షర్మిల యాంటీగా పెట్టడం అనేది కరెక్ట్ కరెక్టే, అది ఆవిడ అభిప్రాయం. అది మీకు ఇష్టమైతే గౌరవించండి, లేకపోతే నోరు మూసుకు కూర్చోండి. మీరు ఆవిడ అనద్దు, మీకు హక్కు లేదు, అంతే.